అందమైన జీవితం అందుకుంటే ఓవరం లోకమంతా ఆనందాలు నిండేలాగా నేర్చేస్తాను. నిన్న నేను కలనులే, నేడు నేను నిజములే, నందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకి పక్షినవుతాను. డోరేమాన్, చాలా చల్లగా గాలి వీస్తోంది కదా. నేను నీతో మాట్లాడుతున్నా, నన్ను పట్టించుకోకుండా వెళ్తావేంటి? ఎంత ధైర్యం! క్షమాపణ అడుగుని నేను వదిలేస్తాను. నన్ను క్షమించండి. మీ సహాయానికి ధన్యవాదాలు. ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ కూర్చుంటున్నావే, నీకు హోంవర్క్ లేదా? లేదమ్మా, నన్నేం చేయమంటారు? అయితే బయటికి వెళ్ళి ఆడుకో. ఏమన్నారు? బయట చల్లగాలి వీస్తోంది. చల్లగాలి వీస్తే నీకేమీ అవదు, గాని బయటికి వెళ్ళి ఆడుకో. వెళ్ళు 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 వెళ్ళి ఆడుకో. బయటికి వెళ్ళి ఆడుకోమంటున్నారా? వెళ్ళు. నాకేం లేదు. డోరేమాన్, బయట ఎక్కువ చలిగా ఉందా? నేను బయటికి వెళ్ళను. అలాగే మెల్లగా జాగ్రత్తగా మెట్లెక్కు, తర్వాత నీ ఎడం వైపుకి తిరుగు, తర్వాత డోర్ ని పట్టుకొని ఇలా లాగు. ఇద్దరు డోరేమాన్లు ఉన్నారంట అని భయపడిపోయాను. నిజమే కదా? ఏంటది డోరేమాన్? ఓ, ఇదా మారియోనెట్ బలూన్ రెప్లికా. మారియోనెట్టా? అవును, ఒకసారి దీన్ని ఊదు. వీడు చూడటానికి నాలాగే ఉన్నాడు. అవునే నవ్వితా, ఎవరు ఊదితే అది వాళ్ళలా మారిపోతుంది. అంటే నువ్వు ఇంట్లో ఉండి దాన్ని బయటికి పంపించావన్నమాట. నాకంతా ఇప్పుడు అర్థమైంది. నాకు చాలా ఆకలి వేసింది, బయటేమో చలిస్తుంది, అందుకే వాడిని పంపించాను. ఇదేంటి కదలకుండా నుంచుంది? దీని ఎలా కంట్రోల్ చేయాలి డోరేమాన్? ముందు నువ్వు దీన్ని తల మీద పెట్టుకోవాలి. ఇదిగో తీసుకో. నేను ఇప్పుడు చూడడానికి డాక్టర్ లాగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు చేసినట్టే ఆ బలూన్ కూడా చేస్తుంది, చూడు. నువ్వు చెప్పింది నిజమే, అది వచ్చాను అలాగే చేస్తోంది. కానీ ఈ అర్థం ఎందుకుంది చెప్పు డోరేమాన్. ఆ బెలూన్ దేన్ని చూస్తుందో నువ్వు అర్థం నుంచి చూడొచ్చు. అప్పుడు అది నడిచేటప్పుడు జాగ్రత్తగా నడుస్తుంది. ఇప్పుడు అర్థమైంది. మర్యాదగా దాన్ని నాకు ఇచ్చే నోబితా. సారీ డోరేమాన్. సరే, నేను కొంచెంసేపు బయటికి వెళ్ళొస్తాను.
అలాగే నేరుగా వెళ్ళు. ఇప్పుడు ఆ తలుపు తెరు చూద్దాం. అందుకే చెప్పాను, నువ్వు అద్దంలో ఏం జరుగుతోందో చూడు. తలుపుని మెల్లగా పట్టుకొని లాగాలి. సరే ఇప్పుడు జాగ్రత్త పడతాను. ఇప్పుడు కుడివైపు తిరుగు, మెట్లు దిగు. అది మంచి పని చేసావు. అమ్మ చూసారు, నువ్వు ఇప్పుడు బయటికి వెళుతున్నావు నోబిదా? అమ్మ ఏం చెప్పారో నాకు వినిపించట్లేదే. ఎందుకులే, ఊరికే తల ఊపుతాను. మంచిది, బయటికి వెళ్ళి ఆడుకుండ్రా, త్వరగా వచ్చేయాలి. సరే నేనే తీసుకెళ్తాను, త్వరగా ఆడుకుని వచ్చేయాలి. అర్థమైపోయింది, అమ్మ నన్ను బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్తున్నారు. హాయిగా వెళ్తాను. ఎలాగో నేను బయటికి వెళ్తే నాకు జలుబు చేయదు, ఎందుకంటే నేను నా గదిలోనే ఉన్నాను కదా. త్వరగా వచ్చే నోబిత. ఇప్పుడు కుడివైపు తిరిగి నేరుగా వెళ్ళు. అలాగే నేరుగా వెళ్తూ ఉండు. ఇప్పుడు నీ ఎడం వైపుకి తిరుగు. మాస్టర్ గారు, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను కదా, నేనెందుకు అనవసరంగా భయపడాలి? ధైర్యంగా అటువైపే వెళ్తాను. నోబిత, బయట ఇంత చలిగాలి వీస్తూ ఉంటే నువ్వు ఇలా రోడ్డు మీద తిరగడం మంచిది కాదు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇలా తిరగడం మానేసి ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకోవచ్చు కదా. పోయినసారి నీకు అన్ని తక్కువ మార్కులే వచ్చాయి. పాపం ఆయన గొంతు చించుకుని అరుస్తున్నారు, నాకేం వినిపించదు కదా. చూడు నోబిత, ఈసారి పరీక్షలో ఫెయిల్ అయ్యావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నేను చెప్పేది అసలు నీకు అర్థమవుతుందా లేదా? సరే సరే తినగా ఇంటికి వెళ్ళాం. నేను గొంతు చించుకుని అరుస్తున్నా, కొంచెం కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడేమిటి? అక్కడ ఒక పిల్లుంది, కొంచెం నీ కుడి వైపుకు వెళ్ళి ఆ పిల్లిని నిమురు. ఓ చాలా అందంగా ఉంది, పాపం చలి తట్టుకోలేకపోతుంది. సరే నేను వెళ్ళొస్తాను. సరదాగా కాసేపు గడపాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? అదే, నేను ఇప్పుడు వెళ్ళి కామిక్స్ చదువుతాను. ఇలా నా గదిలో నుంచి కామిక్స్ చదువుతుంటే ఎంత సంతోషంగా ఉందో. డబ్బులిచ్చి కథల పుస్తకాలు చదువు. అరే ఎంత భయపడిపోయాను. సునియో ఎక్కడికి వెళ్తున్నాడు? దాన్ని నాకు ఇచ్చి జియాన్, ఇప్పుడే నా కామిక్ బుక్ ని కొనుక్కొచ్చాను, ఇంకా ఒక్కసారి కూడా చదివి చూడలేదు. మాట్లాడుకో, నేను చదువుతున్నాను కదా, అనవసరంగా డిస్టర్బ్ చేయకో. మళ్ళీ వాడి పని మొదలెట్టాడా? ఉండు, వాడంతా తెలుస్తాను. అది ఇవ్వు. ఎంత ధైర్యం ఉంటే నేను చదువుతున్న కామిక్ బుక్ లాక్కుంటావా నిన్ను? ఎంతైనా నువ్వు కొట్టేదా బెలూనే కదా, నన్ను కాదు. ఓ మళ్ళీ వచ్చావా? ఇది నన్ను కొట్టినందుకు. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు. జియాన్ నవ్వితే వదిలేయ్.
నువ్వు ఎంతసేపు అయినా కొట్టు, నాకు కాళ్ళు నొప్పుడుతున్నాయి, నేను విశ్రాంతి తీసుకుంటాను. ఇక నా వల్ల కాదు, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, నన్ను వదులయ్. ఏంటమ్మా అప్పుడు అలిసిపోయావా, ఇప్పుడు ఒక షాట్ ఇస్తాను చూడు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ రోజు నేను నిన్ను క్షమించాను, ఇంటికి వెళ్ళిపో. భయపడిపోయినట్టున్నాడు. భలే బా పోట్లాడవు నోబిత, నీ సహాయానికి ధన్యవాదాలు. నువ్వు గనుక నాకు సాయం చేసి ఉండకపోతే నా బుక్ నాకు దక్కేది కాదు. సరేరా, ఇద్దరం కలిసి ఆ కామిక్ బుక్ చదువుదాం. చాలా కామెడీగా ఉంది. అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది. ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ నోబిత. నీకేమైంది? ఏమైంది నోబిత? నోబిత, అరే సమస్యలో ఇరుక్కుపోయాను, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం.